ఒకప్పుడు టామ్ మరియు జెర్రీ అనే ఇద్దరు స్నేహితులు ఒక చిన్న గ్రామంలో నివసించేవారు వారు విడిపోకుండా ఎప్పుడూ కలిసి తిరిగేవారు మరియు కొత్త అడ్వెంచర్ల కోసం అడవిలోకి వెళ్లేవారు ఒకరోజు వారు దగ్గరలోనే అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వారు అడవిని అన్వేషిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక భారీ ఎలుగుబంటి వారి ఎదురుగా వచ్చింది భయంతో టామ్ మరియు జెర్రీ త్వరగా ఏదైనా చేయాలని అనుకున్నారు టాం చాలా చురుకుగా ఉండి ఒక చెట్టుపైకి ఎక్కి జర్రీని నేలమీద ఒంటరిగా వదిలేశాడు సహాయం నా సంగతి ఏమిటి అని జర్రీ భయంతో కేకవేశాడు ఎలుగుబంటి అతనివైపు వస్తుందగా చెట్టు మీద నుండి అరుస్తూ చెప్పాడు నిన్ను చచ్చినట్లు నటించు ఎలుగుబంట్లు చనిపోయిన జంతువులను తినవు జర్రీ నేలపై పడిపోయి చచ్చినట్లుగా లేచాడు ఆశిస్తూ ఎలుగుబంటి తనపై దృష్టి పెట్టదని ఎలుగుబంటి అతని చుట్టూ వాసన చూసి కొద్దిసేపు పరిశీలించిన తర్వాత చచ్చిపోయాడని భావించి అక్కడినుంచి వెళ్లిపోయింది ఎలుగుబంటి వెళ్లిపోయిన తర్వాత టాం చెట్టుపైనుండి కిందికి వచ్చి జర్రీ దగ్గరికి వచ్చి నవ్వుతూ చెప్పాడు ఇది నిజంగా చాలా ప్రమాదం దాటిపోయింది నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నిజంగానే చచ్చినట్లు నటించావు జర్రీ ఇంకా భయంతో వణుకుతూ నీకు నా సహాయం చేయాల్సింది స్నేహితులు కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండాలి అని చెప్పాడు టామ్ కొద్దిగా తేలిగ్గా తన భుజాలు ఎగరేస్తూ అదేముంది నేను నన్ను కాపాడుకున్నాను ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు కదా అని చెప్పాడు కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత వారు మళ్లీ నడకను కొనసాగించారు కానీ జెర్రీకు ఆ విశ్వాసఘాతం మరిచిపోవడం కష్టమయ్యింది కొద్దిసేపటికి వారు మరొక ఎలుగుబంటిని ఎదుర్కొన్నారు ఈసారి జెర్రీ సిద్ధంగా ఉన్నాడు అతను టాం వైపు తిరిగి ఈసారి మనం కలిసి పారిపోదాం అని చెప్పాడు కాని టాం ఇంకా కొంచెం స్వార్థపూరితంగా ఉండి నేను మళ్ళీ ఈ చెట్టుపైకి ఎక్కిపోతాను అని చెప్పాడు టాం త్వరగా మళ్లీ చెట్టుపైకి ఎక్కిపోయాడు జెర్రీను మళ్ళీ ఒంటరిగా వదిలిపెట్టి ఎలుగుబంటి అతని వైపుకు రాగానే జెర్రీ ఈసారి చచ్చినట్లు నటించకూడదని నిర్ణయించుకున్నాడు అతనికి తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఎప్పుడూ ధైర్యంగా ఉండి నీ స్థానంలో నిలబడాలి కాబట్టి ఈసారి నేలపై పడిపోవడం బదులు జర్రీ ఎలుగుబంటిని చూసి పెద్దగా అరిచాడు నన్ను దాటిపో నేను నీకు భయపడటం లేదు ఆశ్చర్యకరంగా ఎలుగుబంటి ధైర్యాన్ని చూసి కాసేపు ఆగి దందరగోళానికి గురైపోయింది అది తిరిగి మరో సులభమైన వేట కోసం వెళ్లిపోయింది జర్రీ నమ్మలేకపోయాడు అతను ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు టామ్ చివరికి చెట్టుపై నుండి కిందికి దిగి జెర్రీని చూసి ఆశ్చర్యపోయాడు నువ్వు ఎలుగుబంటిని భయపెట్టావా నువ్వు ఎలా చేశావు అని అడిగాడు ఆశ్చర్యంతో జెర్రీ స్పందిస్తూ నాకు తెలుసుకుంది ఏమిటంటే పారిపోవడం లేదా చచ్చినట్లు నటించడం ఎల్లప్పుడూ సరైన పరిష్కారం కాదు కొన్నిసార్లు మనం మన భయాలను ఎదుర్కొని ధైర్యంగా ఉండాలి ఆ రోజు నుండి టామ్ స్నేహం మరియు ధైర్యం గురించి ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు అతను జెర్రీకి ఎల్లప్పుడూ మద్దతుగా ఉండి ఏ పరిస్థితుల్లోనైనా సహాయపడతానని వాగ్దానం చేశాడు మరియు ఇద్దరు స్నేహితులు అప్పటినుండి మరింత దగ్గరయ్యారు కథా తాత్పర్యం నిజమైన స్నేహం అంటే కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండటం స్నేహితులను మద్దతుగా నిలిచి కష్టాలను కలిసి ఎదుర్కొనడం చాలా ముఖ్యం అలాగే కొన్నిసార్లు మన భయాలను ఎదుర్కొనడం ద్వారా మనలోని ఆత్మవిశ్వాసం బయటపడుతుంది